हेलो फ्रेंड्स अंदर की प्रेज लॉर्ड ना पेर काले चूसा जेसी की बोले फ्रेंड्स अंदर एला चा हापी गना फ्रेंड्स थैंक यू सो मच फॉर 3500 सब्सक्राइबर्स इंका चाला मंदी फ्रेंड्स चाला मंदी चूस्तुन्नारु सब्सक्राइब चेयट्लेदु दयचेसि सब्सक्राइब चेसुकोंडि एंदुकंटे इदि मी कोरकु उपयोगकरमैन वीडियोस मनं चेयडं जरुगुतुंदि सो फ्रेंड्स यूट्यूबर्स सपोर्ट चेयंडि इंका वाळ्ळकि मोटिवेशन दोरुकुतुंदि మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఏదో బెనిఫిట్ అని కాదు అదొక మోటివేషన్ గా మేము భావిస్తాము సో ఫ్రెండ్స్ మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన కామెంట్ ని సాంగ్ ఎలా ఉందో తెలియజేయండి మరి లైక్ కూడా చేయండి సాంగ్ మీకు ఇంకా అధికమైన సాంగ్స్ కావాలంటే కామెంట్ రూపంలో తెలుపండి ఫ్రెండ్స్ మరి ఈ రోజు నేను చేయబోయే సాంగ్ మరి థంబ్నైల్ లో మీరు చూసారు నడిపించు నానవ అనే సాంగ్ ఇది చాలా ఎవర్గ్రీన్ సాంగ్ ఫేమస్ అయిన సాంగ్ మరి చాలా మంది సహోదరి సహోదరులు మరి అన్న ఎవరన్ సాంగ్స్ చేస్తారు మరి మా కొరకు చేయరా అని మీరు అడిగారు తప్పకుండా చేస్తాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలే కాదు అన్ని రకముల సాంగ్స్ నేను ఇప్పుడు మన ఛానల్ లో అప్లోడ్ చేస్తాను మీరందరూ నేర్చుకొని దేవుని సన్నిధిలో వాడబడండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఇంకా అధికంగా తెలుసుకోవాలంటే నా దగ్గర కంప్లీట్ కీబోర్డ్ కోర్స్ బుక్స్ మరి సాంగ్స్ 300 సాంగ్స్ రాసి దానికి నోటేషన్ రాయడం జరిగింది అన్ని రకాల పాటలు ఉన్నాయి మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మరి క్రిస్టియన్ సాంగ్స్ ఎవర్గ్రీన్ క్రిస్టియన్ సాంగ్స్ ఒక 80 సాంగ్స్ 200 హెబ్రోన్ సాంగ్స్ ఒక 15 హోసానా మినిస్ట్రీ సాంగ్స్ పెంతికోస్టల్ సాంగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కావాల్సిన వారు డిస్క్రిప్షన్ నంబర్ ఇచ్చాను మీరు ఈ స్క్రీన్ పైన స్క్రోల్ అయిన నంబర్కి కాల్ చేయండి వాట్సాప్ చేయండి పర్చేజింగ్ చేసుకొని నేర్చుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి సాంగ్లకు వెళ్ళిపోదాము సాంగ్లకు వెళ్లే ముందు ఇది ఏ స్కేల్లో ఉంది మరి ఏ రాగంలో ఉంది నేను చెప్పేస్తాను మీరు దయచేసి ఒక పెన్ తీసుకొని ఒక పేపర్ తీసుకొని మరి లిరిక్స్ రాసేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దానిపైన నేను చెప్పబోయే వివరించబోయే ఏబిసిడి ఆల్ఫాబెట్స్ ని దానిపైన రాసుకోండి ఫ్రెండ్స్ రాసుకొని స్లో వర్షన్ లో ఒకవేళ మీకు వీడియో ఒకవేళ అర్థం కాకుండా అంటే స్లో వర్షన్ లో పెట్టుకొని మీరు విని నేర్చుకోండి ఫ్రెండ్స్ డౌట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి సో ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను ఫ్రెండ్స్ ఇది ఎఫ్ మేజర్ స్కేల్ లో చేశాను ఫ్రెండ్స్ నేను ఎఫ్ మేజర్ స్కేల్ అనగా శంకరభరణ రాగము ఎఫ్ మేజర్ స్కేల్ అనగా 12 స్కేల్స్ లో మేజర్ స్కేల్స్ అన్న 12 స్కేల్స్ లో నుంచి ఇది ఫ్రెండ్స్ ఇది నాలుగో శృతి ఫ్రెండ్స్ ఒకటి ఒకటిన్నర రెండు రెండున్నర మూడు నాలుగో శృతి అయిన ఎఫ్ మేజర్ స్కేల్ లో నేను చేయబోతున్నా ఈరోజు నాలుగో శృతి శంకరభరణ సరిగమలు ఎలా ఉన్నాయంటే స రి గ మ ప ధ ని సా ని ద ప మ గ రి సా ఫింగరింగ్ వచ్చేసి 1 2 3 4 1 2 3 4 ఫ్రెండ్స్ ఓకే పాటలకు వెళ్ళిపో నడిపించు నానావా ఎలా ఉందంటే నడిపించు నానావా ఎలా ఉంది సిసిఏజిఏ షార్ప్ సి నడిపించు నానావా నడి సంద్రమున దేవ ఎలా ఉందో చూద్దాం మనం నడి సంద్రమున దేవా ఎలా ఉంది మొత్తం నడి సంద్రమున దేవ అంటే సిసిసిజిజిఏ షార్ప్ సిఏ ఓకే ఫ్రెండ్స్ నవజీవన మార్గమున ఫ్రెండ్స్ ఈ నవజీవన మార్గమున అనే లైన్ మొత్తం సింగిల్ టేక్ లో మనకి రావాలి ఇది ఓకే సింగిల్ టేక్ ఆఫ్ లో మొత్తం ఇది రావాలి ఫ్రెండ్స్ లేదంటే కనుక పాట ఫీల్ ఉండదు నవజీవన మార్గం ఎలా ఉందంటే నవజీవన మార్గము నా నోటేషన్ ఏ షార్ప్ ఏ జి ఎఫ్ ఈ డి సి ఓకే ఫ్రెండ్స్ డి సి ఏ షార్ప్ నవజీవన మార్గమున నా జన్మ తరింప ఇది సింగిల్ టేక్ లో ఫ్రెండ్స్ రావాలి ఇది నా జన్మ తరింప ఎలా ఉందంటే ఏ షార్ప్ ఈ ఎఫ్ జి ఏ జి ఎఫ్ ఈ ఎఫ్ నా జన్మ తరింప చూసారా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పల్లవి నెక్స్ట్ ఫ్రెండ్స్ నా జీవిత తీరమున చరణంలోకి వెళ్ళిపోదాం మనం నా జీవిత తీరమున ఓకే ఫ్రెండ్స్ సిసిసిసిడిఈఎఫ్సి హయ్యర్ ఎఫ్స్ ఫ్రెండ్స్ ఇది మీకు ఒకవేళ ఏమన్నా సాంగ్ హై అనిపిస్తే కనుక ట్రాన్స్పోజ్ లోకి వెళ్ళి ట్రాన్స్పోజ్ ఉంటుంది కీబోర్డ్ లో
ట్రాన్స్పోజ్ ఓన్లీ మైనస్ 1 గాని 2 గాని చేయన్ ఫ్రెండ్స్ మైనస్ కొట్టండి ఐ పిచ్ అయితే గనుక లో పిచ్ అయితే గనుక ప్లస్ చేయండి ట్రాన్స్పోజ్ ఓకే ఫ్రెండ్స్ ఏమన్నా క్షమించాలన్నా ఏమన్నా పిచ్ అయితే గనుక ఎందుకో నాకు ఇది కంఫర్ట్ అనిపించింది ఈ స్కేల్లో చేయడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ నా అపజయ భారమున నా అపజయ భారమున ఎలా ఉంది నా అపజయ భారమున అంటే DEFFED EDC DCA sharp నా అపజయ భారమున నెక్స్ట్ ఫ్రెండ్స్ నలిగిన నా హృదయమును అది ఎలా ఉందంటే నలిగిన నా హృదయమును నలిగిన హృదయం సింగిల్ టేక్ రావాలి ఫ్రెండ్స్ ఓకే CDEE DC నలిగిన నా హృదయమును హృదయమును ఓకే DCA షార్ప్ AA షార్ప్ CA హృదయమును నడిపించుము లోతునకు నడిపించుము లోతునకు ఎలా ఉన్నది AA షార్ప్ CA షార్ప్ AGEGF నడిపించుము లోతునకు నెక్స్ట్ ఫ్రెండ్స్ నా ఆత్మ వీరభూయ అనే నా దీక్ష ఫలింప నా సేవల కాలిడము నా సేవ చేయకొనుము అనే లైన్స్ నడిపించున్నానవా అనే లైన్స్ మీరు ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్ నడిపించున్నానవా నడిసంద్రమున్న దేవ నవజీవన మార్గమున నా జన్మ తరింప ఆ లైన్స్ మీరు ఫాలో నోట్స్ ఫాలో అవుతే కింద నాయాత్మ విరబోయ నా దీక్ష ఫలింప నా సేవల కాలిడము నా సేవ చేయకుని ఆ లైన్స్ వస్తుంది ఫ్రెండ్స్ సరే చూపిస్తా మీకు నాయాత్మ విరబూయ ఎలా ఉంది సిఏజిఏషార్ సి నా దీక్ష ఫలింప నా దీక్ష సిసిజి ఫలింప ఫలింప జిజిఏ షార్ప్ సిఏ నా నావలో కాలిడుము నా నావలో కాలిడుము మొత్తం సింగిల్ టేక్ ఫ్రెండ్స్ ఇది ఏ జి ఏ షార్ప్ ఏజిఎఫ్విడిసి డిసిఏ షార్ప్ నా నావలో కాలిడుము నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము నా సేవ చేకొనుము టైమింగ్ నా 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 అక్కడ టైమింగ్ కావాలి ఫ్రెండ్స్ లేదంటే మీకు నా 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 అంటే టైమింగ్ కుదరదు అక్కడ ఓకే అది నా సేవ చేకొన లైన్ ఎట్లా ఉందంటే ఏ షార్ప్ ఈఎఫ్ నా సేవ చేకొనుము జిఏజిఎఫ్ఈఎఫ్ నా సేవ చేకొనుము ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో వచ్చేసి సాంగ్ వచ్చేసి దీనికి వచ్చేసి ఫ్రెండ్స్ నేను రిధమ్ వచ్చేసి నాది కార్కు పిఎస్సి 600 ఈ వీడియో చేయడం జరిగింది ఇప్పుడు యూజర్ టోన్స్ లో ఆర్ అండ్ డి 3 అని ఒక రిధమ్ ఇచ్చాడు అంటే ప్రైవేట్ టోన్స్ ఇవి మనం పర్చేసింగ్ చేసుకున్న టోన్స్ ఇవి కార్డ్స్ వచ్చేసి ఫ్రెండ్స్ దీనికి ఎఫ్ మేజర్ ఫ్రెండ్స్ కార్డ్స్ వచ్చేసి ఎఫ్ మేజర్ ఏ షార్ప్ మేజర్ సి మేజర్ ఇన్వర్షన్ పొజిషన్ ఫ్రెండ్స్ ఇది సి మేజర్ జిసి ఇన్వర్షన్ 1 2 3 1 2 3 ఓకే ఫ్రెండ్స్ ఇది కార్డ్స్ దీని టెంపో వచ్చేసి ఫ్రెండ్స్ నేను 106 పెట్టాను 106 కానీ 100 నుంచి 105 106 వరకు మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్ అది టెంపో అకార్డింగ్ టు సింగర్ అది మనం టెంపోని బట్టి సెట్ చేసుకోవాలి సో ఓకే నేను ఇంకా సాంగ్ స్టార్ట్ చేస్తాను
థాంక్ యూ ఫ్రెండ్స్ ఇది రోజుకి వీడియో మీకు వీడియో నచ్చితే ఇంకా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా అధికమైన లెసన్స్ కోసం ఇంకా నా ఛానల్ చూస్తున్నారు ఫ్రెండ్స్ థాంక్ యూ ప్రైజ్ ద లార్డ్.